పిల్లలు వేసవి బడిలో భాగంగా మనం చందమామ కథలు చెప్పుకుంటున్నాం కదా ఈ రోజు మరొక కొత్త కథ చెప్పుకుందాం దాని పేరు ఏది గొప్ప విద్య కథలకు వెళ్ళిపోదామా ఒక గ్రామం నుంచి ముగ్గురు కుర్రవాళ్ళు ఒక గురువు గారి వద్ద చదువుకోవడానికి కలిసి వెళ్ళారు గురువు మహా విద్వాంసుడు ఎవరికే విద్య కావాలంటే ఆ విద్య చెప్పగలవాడు కలిసి వచ్చిన విద్యార్థుల్లో ఒకడు వైద్య శాస్త్రం ప్రారంభించాడు రెండోవాడు జ్యోతిషం నేర్చుకున్నాడు మూడోవాడు తర్కం అభ్యసించాడు గురువుగారు వాళ్ళను పరీక్షకు పెట్టి చూడవలసి ఉంది ఒకరోజు ఒక పెద్ద మనిషి గురువుగారి దగ్గరికి ఒక జాతకం తెచ్చాడు ఆ జాతకం గల యువకుడికి తన కుమార్తెనిచ్చి చేద్దామనుకుంటున్నానని చెప్పి మిగిలిన అన్ని విషయాలు మాకు చాలా తృప్తికరంగా ఉన్నాయి ఆ అబ్బాయి జాతకం చూసి మీరు వివాహం చేయమంటే చేసేస్తాను అన్నాడు గురువుగారు ఆ జాతకాన్ని చూసి ఈ కుర్రవాడికి వివాహయోగంతో పాటు కొంచెం దుష్టగ్రహ వీక్షణ కూడా ఉన్నది పెళ్లి అయిన కొద్ది కాలానికే జబ్బు చేస్తుంది అన్నాడు ఈ మాట విని పెద్ద మనిషి దిగులు పడిపోయాడు గురువుగారు తన ముగ్గురు శిష్యులను సంప్రదించుతున్నట్టుగా వాళ్ళకేసి చూస్తూ మీరు ఈ పెద్ద మనిషికి ఏమి సలహా ఇస్తారు అన్నాడు వెంటనే తక్కువ చదువుకున్నవాడు ప్రతి జాతకంలోనూ ఎప్పుడో ఒకప్పుడు దుష్టగ్రహ వీక్షణ ఉండనే ఉంటుంది ఇతర విషయాలన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు తప్పక వివాహం జరిపించవలసిందే అన్నాడు వైద్యం నేర్చుకున్నవాడు వరుడికి జబ్బే కదా చేస్తుంది అసలు జబ్బు చేయని వారు ఎవరున్నారు మంచి వైద్యుణ్ణి మాట్లాడి తగిన చికిత్స చేయిస్తే ఎంతలా జబ్బైనా నయమైపోతుంది అన్నాడు జ్యోతిష్యం నేర్చుకున్నవాడు దీనికింత అర్థాంతమేమిటి ఏ గ్రహాల వీక్షణ బాగాలేదో మనకు తెలుసు గనుక పెళ్లి సమయంలోనే ఆ గ్రహాలకు శాంతి జరిపిస్తే ఏ జబ్బు చెయ్యదు అన్నాడు మరికొంతకాలానికి గురువుగారు పొరుగురు వెళ్లిన సమయంలో గురువుగారి చిన్న బిడ్డకు జ్వరం వచ్చింది గురువుగారి భార్య బిడ్డ ఒళ్ళు తాకి చూసి అయ్యో బిడ్డ శరీరం కాలిపోతున్నది ఏం చెయ్యాలో కాస్త చూడండి అని శిష్యులను అడిగింది చన్నీళ్లు పోస్తే వేడి దానంతట అదే తగ్గిపోతుంది అంటూ తార్కికుడు బిందె తీసుకుని చెరువుకు బయలుదేరాడు జ్యోతిష్కుడు పంచాంగం తీసి ఆ రోజు తిదివార నక్షత్రాలు హోరలు లెక్క చూసి ఏ గ్రహదోషం చేత జ్వరం వచ్చిందో చూడటానికి కూర్చున్నాడు వైద్యుడు బిడ్డను పరీక్షించి అది ఎలాంటి జ్వరమో తేల్చుకొని పోపుల పెట్టెలో నుంచి కావలసిన దినుసులు తీసుకొని నూరి తేనెలో రంగరించి బిడ్డ నాలుకకు రాశాడు ఆ సాయంకాలం గురువుగారు ఇంటికి వచ్చేసరికి బిడ్డకు జ్వరం తగ్గిపోయి మామూలుగా ఉన్నది గురువుగారి భార్య జరిగిన సంగతి తన భర్తకు చెప్పి ఏమండి జ్యోతిష్యం వల్ల లాభం ఉండడం చూశాను వైద్యం వల్ల లాభం కూడా చూశాను కానీ తర్కం దేనికి పనికొస్తుంది మీ దగ్గర తర్కం నేర్చుకున్న ఆ మూడు జ్వరం వచ్చిన బిడ్డకు చన్నీళ్ళు స్నానం చేయించబోయాడు తెలుసా అన్నది జ్యోతిషము వైద్యము అవసరం పడినప్పుడే పనికి వస్తాయి కానీ తర్కం అస్తమానము అవసరమే రేపే వాడికి పరీక్ష పెడతాను అంటూ గురువుగారు తాను తార్కిక శిష్యుడికి పెట్టబోయే పరీక్ష ఏమిటో చెప్పి ఆమె చేయవలసింది కూడా వివరించాడు మర్నాడు మధ్యాహ్నం వేళ అందరూ కలిసి భోజనాలు చేస్తున్న సమయంలో గురువుగారు ఈ విధంగా అన్నారు పొరపాటున చిక్కుడు గింజంత విషపు పురుగును మింగేశాను రోయ్ అని అరిచి స్పృహ తప్పిపోయిన వాడిలాగా గోడకు చారగిలబడి కొయ్యబారిపోయాడు అయ్యో అయ్యో గురువుగారి సంగతి చూడండిరా అన్నది గురువుగారి భార్య వైద్యుడు జ్యోతిష్కుడు చప్పున భోజనం చేయటం మానేసి లేచి చేతులు కడుక్కున్నారు వైద్యుడు వచ్చి గురువుగారి నాడి పరీక్షించసాగాడు జ్యోతిష్కుడు పంచాంగం తీశాడు తార్కికుడు మాత్రం గురువుగారికేసి ఒక్క క్షణం చూసి తన మానాన తాను భోజనం చేయసాగాడు గురువుగారి భార్య అతనితో నువ్వు ఏమన్న శిష్యుడివి గురువుగారు విషపు పురుగుని మింగి పడిపోతే ఏమీ జరగనట్టు భోజనం చేస్తున్నావే అన్నది అప్పుడు తార్కికుడు గురువుగారు ఏ విషపు పురుగును మింగలేదు ఒక పురుగును మింగుతున్నానని అది విషపు పురుగని చిక్కుడు గింజంత ఉన్నదని కళ్ళారా చూసి కూడా మింగడానికి గురువుగారు
వెర్రివాడు కాదు. ఒకవేళ పురుగు నోట్లోకి వెళ్ళాక తెలిసినా ముద్దను విసర్జిస్తారు, కాని మింగేయరు అన్నాడు తార్కికుడు. గురువుగారు కళ్ళు తెరిచి లేచి కూర్చుని తన భార్యతో, చూసావుటే తర్కం వల్ల ఉండే ఉపయోగం అన్నాడు. ఆ తరువాత ఆయన ముగ్గురు శిష్యులకు చదువు పూర్తి అయిందని చెప్పి పంపేశాడు. చూసారా పిల్లలు, మనం నేర్చుకున్న ఏ విద్య అయినా కూడా మనకు జీవితంలో ఎప్పుడోకప్పుడు ఉపయోగపడుతుంది. ఈ కథ బాగుంది కదా, మరొక కొత్త కథతో రేపు కలుసుకుందామా? ఉంటా మరీ.